ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మనకి రీసెంట్గా 1785 పోస్టులతో రైల్వే డిపార్ట్మెంట్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదు. అర్హత మాత్రం కేవలం 10th పాస్. మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఈ కార్డుల వివరాలు, నోటిఫికేషన్ పీడిఎఫ్, ఆ డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా షార్ట్కట్లో తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మంచి చక్కటి ఆపర్చునిటీ కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా ఈ ఛాన్స్ని మిస్ కాకండి. అండ్ మన ఛానల్ని వెంబడే వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే టక్కున ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? టాపిక్లోకి వెళ్ళి షార్ట్కట్లో మీకు డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు మొత్తానికి ఇండియన్ రైల్వేలో కంప్లీట్గా 1785 కాళ్లతో ఈ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. మనకి ఇంపార్టెంట్ డేట్ కనుక పరిశీలిస్తే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 15th నవంబర్ నుంచి ఇవాల్టి నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 14th డిసెంబర్ వరకు చివరి తేదీ ఇచ్చారు. మరి పే స్కేల్ వచ్చేసి మీరు చెక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అంటే వీడియో కింద వన్స్ లింక్ చూడండి, ఆఫీషియల్ వెబ్సైట్ చూసినా పర్వాలేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండ్ ఐటీఐ హోల్డర్స్కి 10th వాళ్ళు అప్లై చేయొచ్చు, ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఏజ్ మాత్రం 15 to 24 ఇయర్స్ అని అడిగారు. అయితే ఇక్కడ రిజర్వేషన్ హోల్డర్స్కి 3 to 5 ఇయర్స్ వరకు సరళింపు అనేది కల్పిస్తారు. అప్లికేషన్ ఫీ మాత్రం ఇక్కడ జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఒక 100 రూపీస్ ఫీ ఉంది. మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి రూపాయి కూడా ఫీ లేదు. జనరల్ అభ్యర్థులు ఆ 100 రూపీస్ ఫీ కూడా మీరు డెబిట్ కార్డు నుంచి, క్రెడిట్ కార్డు నుంచి, మొబైల్ వ్యాలెట్ నుంచి కూడా మీరు పేడ్ చేయొచ్చు, మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, చిన్నగా మెరిట్ లిస్ట్ ద్వారా అంటే మీరు ఎస్ఎస్సీలో మార్క్స్ కావచ్చు, ఐటీ ట్రేడ్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా, అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు అఫీషియల్ పోర్టల్ కూడా ఇచ్చారు, www.ser indian railways.gov.in ఒకటి, తర్వాత www.scr indian railways.gov.in, www.rrcsr.co.in ఈ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆఫీషియల్ వెబ్సైట్స్ కూడా నేను వీడియో కింద చాలా స్పష్టంగా లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాము. ఇది ఇవాళ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.